వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. అమరావతి ఫ్లాట్స్ లోని ఉడా కాలనీలో అమృత్ పథకం కింద నిర్మించిన డాక్టర్ కొడాలి వీరయ్య మున్సిపల్ పార్కును రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు ప్రారంభించారు. ఇటీవల శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా శంకుస్థాపన చేసుకున్న పార్కు 50 లక్షలు ఖర్చు చేసి పూర్తి చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలకు ఆహ్లాదకరమైన పార్కును ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే రాజాను అభినందించారు. ప్రజలు వారి వారి పనుల్లో అలసిపోయి వచ్చి కాసేపు సేద తీర్చుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. పిల్లలకు కాసేపు ఆటవిడుపుగా ఉండేందుకు పార్కుల అవసరం ఎంతో ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, జెడ్పీ చైర్మన్ జానిమూన్, మున్సిపల్ చైర్మన్ పెండాల వెంకట్రావు, జెడ్పీటీసీ అన్నావత్తుని జయలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ శకుంతల, కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు, టీడీపీ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. దమయంతి గారు ఇక్కడ కానీ పక్కనే కమిషనర్ అయ్యే రాష్ట్ర విభజనతో ఆర్థిక సమస్యలున్న రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యతనిస్తోందని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు, పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావులు పేర్కొన్నారు. పట్టణంలోని ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న 31వ జాతీయ సబ్ జూనియర్ బ్యాడ్మింటన్ పోటీలను మంత్రులు తిలకించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అంతర్జాతీయ టోర్నీల్లో అద్భుత విజయాలను సాధిస్తున్న పివి సింధు, శ్రీకాంత్లకు తగిన ప్రోత్సాహకాలను అందించినట్లు మంత్రులు తెలియజేశారు. ఎన్టీఆర్ మెమోరియల్ సబ్ జూనియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్స్ నేషనల్ లెవెల్ టోర్నమెంట్స్ని స్థానిక శాసనసభ్యులు మిత్రుడు రాజేంద్ర ప్రసాద్ గారు, అట్లనే ఎన్టీఆర్ మెమోరియల్ బ్యాడ్మింటన్ క్లబ్ ఏదైతే ఇక్కడ వీరందరూ కలిసి చాలా పెద్ద ఈవెంట్గా నేషనల్ లెవెల్ ఈవెంట్ని ఇక్కడ నిర్వహించడం, దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి కూడా ఒక నాగాలాండ్ మినహా అన్ని రాష్ట్రాల నుంచి ఇక్కడికి ఈ ఈవెంట్లో పార్టిసిపేట్ చేయటం కోసం క్రీడాకారులు అటు బాలికలు బాలురు కూడా పార్టిసిపేట్ చేయటం ఒక మారుమూల ప్రాంతంగా ఒక రకంగా అయితే సుమారుగా ఇంతమంది 600 నుంచి 800 మంది క్రీడాకారులకి అకామిడేషన్ కల్పించే అంత పొటెన్షియల్ ఉన్న టౌన్ కాదు. అయినా కానీ కేవలం ఈ నిర్వాహకులు వీరితో సత్సంబంధాలు ఉన్న హౌసెస్ను కూడా వీళ్ళు అకామిడేషన్కి పురమాయించి వాళ్ళు సాటిస్ఫై అయ్యేలాగా క్రీడాకారులు ఇదే సందర్భంలో ఈ ప్రాంతంలో అత్యంత నేషనల్ లెవెల్ ఈ బ్యాడ్మింటన్ 29 రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి క్రీడాకారులు కూడా తెనాలి పట్టణంలో ఎక్కడ అసౌకర్యం కలగకుండా 250 రూములు కొన్ని హౌసెస్ కూడా తీసుకొని వారికి అన్ని రకాల ఫెసిలిటీస్ని మా అన్నగారు రాజేంద్ర ప్రసాద్ గారు కల్పించడం ఒక మంచి వాతావరణంలో 6 రోజుల పాటు అన్ని రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి క్రీడాకారులందరినీ బ్యాడ్మింటన్ ఆడించి విన్నర్సు రన్నర్సు ఎవరైతే ఉన్నారో వారందరికి కూడా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఇచ్చి ఆల్ ఇండియా లెవెల్లో ఒక మంచి పేరు ప్రతిష్టాత్మకంగా జరుపుతున్నటువంటి ఈ యొక్క పోటీలు వచ్చిన అన్ని రాష్ట్రాల వాళ్ళు కూడా మరి చక్కగా 6 రోజుల పాటు నేషనల్ ఛాంపియన్షిప్ ఆంధ్రప్రదేశ్ క్రీడలకు చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో అత్యంత ప్రాధాన్యత ప్రాముఖ్యతను ఇవ్వటం, స్టేడియంలు నిర్మాణం చేయటం, ప్రతి నియోజకవర్గంలో కూడా మంచి స్టేడియం ఉండాలి, ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా క్రీడా ప్రాంగణాలు ఉండాలి, స్పోర్ట్స్కి యూత్ని ఎంకరేజ్ చేయాలి, స్పోర్ట్స్లో నేషనల్ ఇంటర్నేషనల్లో ఎవరైతే ఉన్నారో విన్నర్స్ వచ్చినా రన్నర్స్ వచ్చినా పార్టిసిపేట్ చేసినటువంటి అందరికి కూడా ప్రభుత్వం నుంచి కూడా సాయంత్రం జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలను మంత్రులు తిలకించారు.
ఈ సందర్భంగా కళాకారుణ్ణి మంత్రి మాణిక్యాలరావు శాలువాలతో సత్కరించి మెమంటోలను అందజేశారు. ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన క్యాంప్ ఫైర్ను మంత్రి వెలిగించి ఆహ్లాదపరిచారు. క్రీడాకారులు క్యాంప్ ఫైర్ చుట్టూ వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులను శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ జ్ఞాపికలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ జానీమూన్, చైర్మన్ పెండార వెంకట్రావు, ఆర్డీఓ నరసింహులు, కమిషనర్ శకుంతల తదితరులు పాల్గొన్నారు. You are going to witness that. It is already decorated with many, many ornaments and flowers, and bullocks are ready to move around, and they are very active and watching all things. You can watch the bullock cart. Bullock cart is also coming here around. ఇప్పుడు ఒక చిన్న విరామం.